రైతే రాజు కావాలన్న లక్ష్యంతో కేసీఆర్ సర్కార్ రైతుల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లుగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈరోజు మేడ్చల్ జిల్లా శామిర్పేట మండల పరిధిలోని అలియాబాద్ లాల్గడి మలక్పేట గ్రామాల్లో రైతు వేదికలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు నిరంతరం సాగునీరు అందించాలనే లక్ష్యంతో కాళేశ్వరం లాంటి ఎన్నో బహుళార్థ ప్రాజెక్టులను ప్రారంభించినట్టుగా తెలిపారు. అదేవిధంగా రైతులకు నిరంతరం 24 గంటల పాటు విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా భారతదేశంలో తెలంగాణ అన్నారు. సో అంతేకాకుండా రైతులకు పంట పండించేందుకు ఆర్థిక సహాయంగా కూడా ప్రభుత్వం అందిస్తుందని చెప్పి తెలిపారు. దాంతోపాటుగా కూడా ఒకవేళ రైతు ఎంతో కష్టపడి పండించిన పంటను ఒక ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్నప్పుడు అందుకు కూడా ఆదుకునేందుకు రైతు బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టినట్టుగా మంత్రి మల్లారెడ్డి గుర్తు చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా రైతు వేదికల వల్ల రైతులకు ఎన్నో లాభాలు చేకూరుతాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఓకే, ఏది ఏమైనప్పటికీ కూడా రైతు వేదికలు అనేది నిజంగా రైతులకు ఎంతో ఉపయోగపడతాయి అని చెప్పి చెప్పొచ్చు. ముఖ్యంగా రైతులు ప్రతి వారం 15 రోజులకు ఒకసారి రైతులంతా కలిసి సమావేశమై వారి వారి సమస్యలు చర్చించుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. దాంతోపాటుగా కూడా 5000 మంది రైతులనంతా కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి వారికి ఒక శాస్త్రవేత్తను నియమించనున్నారు. ఆ శాస్త్రవేత్త అక్కడ సంబంధిత వ్యవసాయ అధికారులంతా కలిసి ఆ ప్రాంతంలో ఏ పంటలు పండించాలి, ఏ పంటలు ఏ కాలంలో పండించాలి, దానిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అది రైతులకు తెలియచేయనున్నారు. తద్వారా రైతులకు ఎంతో పంటలు పండించే అవకాశం ఉంటుంది. తద్వారా రైతులు ఎంతో ఆర్థిక లాభం కూడా పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రైతులకు ఏదైనా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నా కూడా రైతు వేదికలు ఎంతో ఉపయోగపడతాయి. దాంతోపాటు కూడా మునుముందు వీడియో కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆ దిశగా నిజంగా అడుగులు పడాలని, దానివల్ల రైతులకు ఎంతో లాభం చేకూరాలని ఆశిద్దాం. రైతే రాజు కావాలన్న బృహత్తర సంకల్పంలో భాగంగా నిర్మిస్తున్న రైతు వేదికలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామర్పేట మండల పరిధిలోని అలియాబాద్ లాల్గడి మలక్పేట గ్రామాల్లో పూర్తయిన రైతు వేదికలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు. రైతుకు సకాలంలో సాగునీరు అందించేందుకు కాళేశ్వరం తదితర ప్రాజెక్టులు ప్రారంభించామని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల పాటు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. రైతులకు పంట పెట్టుబడి కొరకు ఆర్థిక సహాయాన్ని కూడా కేసీఆర్ అందిస్తున్నారని తెలిపారు. రైతు ఎంతో శ్రమించి పండించిన పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతింటే సదరు రైతులను ఆదుకునేందుకు రైతు బీమాను కూడా పెట్టామన్నారు. ఇక రైతు పండించిన పంటకు సరైన ధర వచ్చేందుకు ఏదైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి అన్నారు. రైతులంతా కలిసి ప్రతి వారం 15 రోజులకు ఒకసారి తప్పక సమావేశం నిర్వహించుకొని వారి సమస్యలు పరిష్కరించుకోవాలనేదే రైతు వేదికల ప్రధాన ఉద్దేశమని మంత్రి అన్నారు. అదేవిధంగా ప్రతి 5000 మంది రైతులకు కలిపి ఓ క్లస్టర్గా ఏర్పాటు చేసి వీరందరికీ ఓ శాస్త్రవేత్తను ఏర్పాటు చేస్తారు. సంబంధిత అధికారులు శాస్త్రవేత్తతో కలిసి చర్చించి ఆయా ప్రాంతాల్లో ఏ కాలంలో ఏ పంటలు పండిస్తే రైతులు లాభపడతారో అన్వేషించి రైతులకు సరైన సమయంలో సరైన సూచనలు అందజేస్తూ రైతులను సాంకేతికంగా ఆర్థికంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగేలా చర్యలు తీసుకునేలా రైతు వేదికలు ఉపయోగపడాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి అన్నారు. అవసరమైనప్పుడల్లా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. శామీర్పేట మండల రైతులు నగరానికి రాజీవ రహదారికి దగ్గరలో ఉన్నందున సాంప్రదాయ పంటల కన్నా వాణిజ్య పంటలు పండించడం వల్ల అధిక లాభాలు గడించగలరని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, అడిషనల్ కలెక్టర్ జాన్ శాంసన్, రాష్ట్ర కార్యదర్శి జహంగీర్, డీసీఎం ఎస్వైఎస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సునీత, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నందారెడ్డి, ఎంపీపీ ఎల్లుబాయ్, జెడ్పీటీసీ అనిత, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కమటం కృష్ణారెడ్డి, అలియాబాద్ గ్రామ సర్పంచ్ గురుక కుమార్, లాల్గడి మలక్పేట్ సర్పంచ్ వనజా శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు కోడూరు అశోక్, సగ్గు సీను, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు నందారెడ్డి గారికి, డీసీఎం వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి గారికి, టాప్ అండ్ ఎంపీ గారికి, జెడ్పీ గారికి, మన మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, గాజీబాద్ గారికి, మండల ప్రధాని విజయ్ గారికి, మాదేపూర్ సుందరం గారికి, అదేవిధంగా మన
సకల సీనియర్ నాయకులకు రైతులకు వివిధ సర్పంచులకు ఎంపీడీసీలకు వార్డు రైతు కోఆర్డినేటర్లకు రైతులకు నా యొక్క ఉదయపూర్వక నమస్కారం. ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చినందుకు మన మండల ప్రజలకు పక్క మండల ప్రజలకు ఉదయపూర్వక నమస్కారాలు. నాకు ముందరకి అవకాశం ఇచ్చినందుకు మంత్రి మరియు మరొకసారి నేను శిశువల్సి నమస్కారం చేస్తున్నాను. అదేవిధంగా మనకు ఎమ్మెల్యే అని మన తెలంగాణ రాష్ట్రం మన ఓన్లీ రైతులకు పెద్ద పీట వేస్తారని నేను ఒక నిదర్శనం మన రైతు వేదిగా. ఎందుకంటే రైతులు ఎన్నో ప్రభుత్వాలు వచ్చి పోయినా కానీ రైతుల గురించి ఎక్కువ ఆలోచించలేదు. రైతుల గురించి ఆలోచించి 24 గంటల కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట పెట్టుబడి పొందుతుంది రైతు కూడా ఆ పెట్టుబడి ఇస్తున్నది. మన రైతు బీమా అనేది చాలా పెద్ద గొప్ప విషయం మన దేశంలో ఎక్కడ లేదు. అది మన కేసీఆర్ గారు ఇచ్చారు కాబట్టి మనం ఎప్పటికీ కేసీఆర్ గారికి మన మంత్రి గారితో ప్రోత్సాహం ఇవ్వాలని నేను ఈ సవాల్ కోరుతున్నాను. అదేవిధంగా రైతులు అందరూ ఈ రైతు సద్వినియోగం చేసుకోవాలి. రైతులు పండించిన పంట వర్షం వచ్చిన అప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలని నేను ఈ సభ కోరుతున్నాను. మీకు వచ్చిన పథకం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రపంచంలో చివరకు చెత్త వేసుకునే వ్యక్తి కూడా సంఘాలు ఉన్నాయి. చెత్త కాగితాలు వేసుకునే వారికి కూడా డిమాండ్ చేసి వాళ్ళ డిమాండ్ సాధించుకుని ఏ విధంగా ముందుకుపోతున్నారు. మరి కేవలం ఈ ప్రపంచంలో రైతుకే మరి ఇక్కడ కూడా ఒక రకమైనటువంటి మాట్లాడుకోవడానికి ఒక దొవ లేదు, ఒక ఆఫీస్ లేదనే ఉద్దేశంతో మరి ఎవరు చేయ ఏ రకాలుగా వేయడం వేయించడం ఇట్లాంటివి అంటే ముఖ్యంగా ఏది మార్కెట్లో మీరు
గ్రామంలో పెద్ద ఎత్తున మన సీఎం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రైతు వేదిక కూడా భూమి పూజ చేసి దానికి తోడు ఒక నాలుగు నెలలనే కంప్లీట్ కూడా చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున మా చైర్మన్ కానీ మా జాంగీర్ భాయ్ కానీ మా రైతు అధ్యక్షుడు కానీ రైతు మండల అధ్యక్షుడు కానీ మా సర్పంచులు కానీ మా ఎంపీపీలు కానీ మా జెడ్పీటీసీలు కానీ మా ఎంపీటీసీలు కానీ వీళ్ళందరి సమక్షంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మెయిన్ రోడ్డు మీద రైతు వేదిక ప్రారంభించుకున్నాము. ఏది ఏమైనా భారతదేశంలోనే ఒక చరిత్ర. ప్రతి రైతు కూడా మన తెలంగాణ రైతు, మన సీఎం పెద్దలు కేసీఆర్ గారి ఆలోచన మేరకు మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రతి రైతు కూడా తలెత్తుకొని తిరగాలి, మంచిగా ధనికుడు కావాలి, మన రైతు రాజు కావాలని చెప్పి ఆలోచనతోటి పెద్ద ఎత్తున వాళ్ళకి అన్ని రకాల కూడా మంచిగా వాళ్ళకి సకాలంలో మంచిగా వాటర్ అందించి, సాగునీరు అందించి, 24 గంటల కరెంట్ అందించి, వాళ్ళకు రైతుకు పెట్టుబడి కింద మంచి రైతు బంధువు ఇచ్చి, ఏదైనా ప్రాబ్లం వచ్చినా రైతు బీమా ఇచ్చి, ఇవన్నీ కూడా ఆదుకున్న ఘనత దేశంలో ఎక్కడ లేని విధంగా మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు రైతులు మన రాష్ట్రంలో ఇక్కడ ఆదుకుంటున్నారు. అదే మాదిరిగా ఈ రైతు వేదికలు పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా ఒక వారానికి 15 దినాలకు ఒక మీటింగ్ పెట్టుకొని ఈ రైతు వేదికలలో వాళ్ళు డిస్కషన్ పెట్టుకొని ప్రతి 5,000 మందికి ఒక క్లస్టర్ పెట్టి, అగ్రికల్చర్ క్లస్టర్ పెట్టి వాళ్ళందరినీ కూడా సభ్యులను చేసి వాళ్ళకు ఒక సైంటిస్టుని పెట్టి అధికారులు కూడా వాళ్ళకు సలహాలు సూచనలు ఇచ్చి మీరు ఏ పంటకు ఏ కాలంలో ఏ పంట వేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకు అన్నీ కూడా సూచనలు ఇచ్చి వాళ్ళకి ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు కూడా ఈ రైతు వేదికలు కలిగించడం చాలా సంతోషమైన విషయం. అదే మాదిరిగా రైతులు మన ఇక్కడ మన జిల్లాల మన అలియాబాద్ జిల్లాలో కానీ షామీర్పేట్ మండలంలో కానీ రైతులందరూ కూడా హైవే మీద ఉన్నారు, సిటీకి దగ్గర ఉన్నారు. దయచేసి వాళ్ళందరూ కూడా కమర్షియల్ క్రాప్ వేసుకుంటే సాయంత్రం దాకా పంట కోసినాక సాయంత్రం లోపు వాళ్ళకి డబ్బులు కూడా ఇంటికి వస్తాయి. మంచి కమర్షియల్ పంటలు వేసి వాళ్ళందరూ కూడా మంచి క్రాపులు పండించి కూరగాయలు కానీ ఇవన్నీ కూడా. అదే మాదిరిగా మనం బెంగళూరుకి వెళ్ళి ఇప్పుడు మన పెళ్లిళ్ళ సీజన్లో మనకు అన్ని కూడా పువ్వులు ఇవన్నీ కూడా బెంగళూరుకి వెళ్ళి వస్తున్నాయి. మనం ఇక్కడనే మన జిల్లాలో మనం కూడా హార్టికల్చర్ పెద్ద ఎత్తున చేసి మనకు హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా ఉంది పక్కగా గజ్వెల్ల. ఆ యూనివర్సిటీతో సలహాలు సైంటిస్టులు ఉన్నారు అక్కడ, వాళ్ళతో తీసుకొని మనం కూడా మంచి ఫ్లోరికల్చర్ కూడా డెవలప్ చేస్తే పెద్ద ఎత్తున మనకు కూడా డబ్బులు బాగా వస్తాయి. మనకు కూడా పెళ్ళిళ్ళకు ఇవన్నీ కూడా మనం కూడా సప్లై చేయొచ్చు, మనం కూడా బాగా ఇది చేయొచ్చు అని కూడా మనవి చేస్తూ తప్పకుండా మేడ్చల్ జిల్లాను ఫ్లోరికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ కమర్షియల్ క్రాప్ కానీ తొందరలో ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చేస్తాం. అందరూ కూడా మా అధికారులు కూడా బాగా రాత్రి మగలు కష్టపడుతున్నారు, సూచనలు సలహాలు కూడా బాగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది కాబట్టి అందరం కూడా సక్సెస్ కావాలి, గొప్పలం కావాలి, రైతులందరూ కూడా చాలా గొప్పలు కావాలని కోరుతున్నాం. జై తెలంగాణ.